తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా స్థాయి అండర్ 14-17 క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులకు కరచలనం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలబాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంచడంతో పాటు పోటీ తత్వాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. క్రీడలతో విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసానికి తోడ్పడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో ఉల్లాసాన్ని నింపి వారి భవిష్యత్తులో అన్ని విధాలుగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి అండర్ 14-17 కి సంబంధించి ఏదైతే బాల్ బ్యాడ్మింటన్ త్రోబాల్ పోటీలకు సంబంధించి ఇవాళ ట్రయల్స్ ఇక్కడ అనపర్తి బాయ్స్ హై స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం బాలికల్లో కానీ బాలూరులో కానీ క్రీడా స్ఫూర్తిని పెంచాలి, పోటీతత్వాన్ని పెంచాలి, ముఖ్యంగా విద్యార్థులకి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కలగాలి, తద్వారా వాళ్ళు విద్యలో రాణించాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధమైన క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఒక ఉల్లాసాన్ని నింపి తద్వారా వాళ్ళు భవిష్యత్తులో అన్ని విధాలుగా రాణించడంలో ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని అనపత్తిలో ప్రారంభించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎవరైతే పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థినులు ఉన్నారో అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను.